దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో మరో ప్రతిష్టాత్మక పథకానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో జగనన్న విద్యాకానుక పథకాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. తొలుత పునాదిపాడు జిల్లా పరిషత్ హైస్కూల్లో నాడు నేడు పనులను పరిశీలించిన సీఎం విద్యార్థులను ప్రేమగా ఆప్యాయతగా పలకరించి కాసేపు వారితో మాట్లాడారు. తరగతి గదుల్లో బల్లలపై కూర్చొని విద్యార్థుల అభిప్రాయాలను సీఎం జగన్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా లేని విధంగా 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యేక స్కూల్ కిట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. స్కూళ్లు తెరిచే నాటికి పిల్లలు యూనిఫామ్లు కుట్టించుకునే విధంగా వారికి ముందుగానే ఈ కిట్లు అందజేస్తున్నారు. ప్రతి విద్యార్థికి స్కూల్ కిట్తో పాటు 3 మాస్కులు అందించనున్నారు. నోబెల్ బహుమతి పొందిన మలాలా యూసఫ్ జాయ్ అని ఒక పెద్ద మనిషి అన్న మాటలు వన్ చైల్డ్ వన్ టీచర్ వన్ పెన్ అండ్ వన్ బుక్ కెన్ చేంజ్ ద వరల్డ్ అని చెప్పి అన్న మాటలు గుర్తుకు చేసుకోవాలి ఇక్కడ. అదే మాదిరిగానే నెల్సన్ మండేలా గారు కూడా ఈ చదువుకు సంబంధించి కొన్ని మాటలు మాట్లాడారు. ప్రపంచాన్ని మార్చే శక్తి ఎక్కడైనా ఉంది అని అంటే అది చదువుల్లోనే ఉంది అని చెప్పి నెల్సన్ మండేలా గారు కూడా అన్న మాటలు. చదువే తరగని ఆస్తి, చదువే ఏ దొంగలు కూడా ఎత్తుకుపోలేని ఆస్తి, చదువే తరతరాల వెనుకబాటును తీసేసే ఆస్తి, చదువే మన బ్రతుకులను మార్చే ఆస్తి అన్నది తెలిసిన సంగతి తెలియబట్టే దానికి ఆ శక్తి ఉంది అని అవగాహన నాకు ఉంది కాబట్టే ఈరోజు ఈ అడుగులు వేస్తా ఉన్నాం.